కష్టపడటానికి ఇష్టపడే వాళ్ళని అదృశ్యం కూడా వదిలి వెళ్ళదు. కుచ్చుని కన్నీళ్లు కాచడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా నీకు బానిస అవుతుంది. నింద నీకు ఆగ్రహం కలుగజేస్తుందేమో కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో కానీ నీ మనోబలాన్ని చాటి చెప్తుంది. ఒలి దెబ్బకు తాళలేని శిల శిల్పం కావడం అసంభవం. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు. నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. అద్దం మన ముఖంలో మరకని చూపిస్తే మరకని తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టం కదా. అలాగే ఎవరైనా మనలో లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ వారిపై కోపం చూపకూడదు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. మాట అన్నవాడు మర్చిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. కాబట్టి మాట అనే ముందు ఆలోచించి అనాలి. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలాగా లేచి నిలబడాలి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ఆత్మవిశ్వాసం లేకపోవటం అపజయాలకు ప్రధాన కారణం. గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం అవ్వటం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవటమే నేరం. మన విద్యా విధానం జీవించటానికి ఏం చేయాలో చెప్తుంది, కానీ జీవించటం ఎలా అన్నది మనమే నేర్చుకోవాలి. జరిగిపోయిన దానిని వెనక్కి తిరిగి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయే దానిని ఖచ్చితంగా మార్చవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఏ కమెంట్ నచ్చిందో, అలాగే వీడియోలో మీకు ఏ కోట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.